భాషన్నా ఏమాత్రం గౌరవం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో అలాంటి కొత్త ప్రభుత్వాన్ని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. తమిళనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూర్లో వ్యాన్ నుంచే ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ఇండియాలో ఇప్పుడు ఒకే భాష ఒకే సంస్కృతిని తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాము పోరాటం సాగిస్తామని చెప్పారు. మోదీకి తమిళ సంస్కృతి భాష ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదు, మేం మాత్రం తమిళం హిందీ బెంగాలీ ఇంగ్లీష్ తదితర భాషలన్నిటికీ దేశంలో స్థానం ఉందని భావిస్తున్నాం. I will listen to the people of Tamil Nadu and I will work with the people of Tamil Nadu to help you get a government that you deserve.